ఈరోజు ప్రతిపక్ష నేతలకి మాట్లాడటానికి ఏమి లేకుండా అభివృద్ధి పథకాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతానే ఒక కామెడీ షో నిన్న మాట్లాడారు. ఈరోజు ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడాను, మరి ముఖ్యంగా మహిళలు చంద్రన్నకి ఇస్తున్నటువంటి ఆదరణ, చంద్రన్నకి ఇస్తున్నటువంటి సపోర్టు, చంద్రన్న మీద ఉన్నటువంటి వారు పెట్టుకున్న ప్రేమను చూసి ఓర్చుకోలేక మేమేమో కొన్ని రుణమాఫీలు చేస్తాం, డ్వాక్రా మహిళలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఏంటమ్మా మీరు చేసేది? ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే దేనికి గుర్తు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రారంభించినది మహిళల అభివృద్ధి కొరకు, మహిళల కొరకు స్థాపించబడిన పార్టీ అనేది ముందు మీరు అసలు మర్చిపోకూడదని మీకు మనవి చేస్తున్నాను. మరి ఆది నుంచి కూడా మహిళలకు పెద్ద పీట వేసినటువంటి పార్టీ, మరి ఆంధ్ర తెలుగు వాళ్ళ సింహంగా పిలువబడినట్టు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు మహిళలకు ఆస్తుల సమాన హక్కును కల్పించినటువంటి నేత, దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు మహిళలకి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్గా మొట్టమొదట తెలుగు మహిళను ప్రతిభాభారతగానే ప్రవేశపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మహిళల గురించి మీరు మాట్లాడటంలో అసలు మీకు ఏమాత్రం అర్హత లేదని మేము ముందుగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మీ వైఎస్ఆర్ గారి హయంలో ఎన్ని సామాజికమైనటువంటి అత్యాచారాలు గిరిజన మహిళల మీద జరిగినాయి. పరిటాల రవి గారి మిస్సెస్ సునీత గారు ఈరోజు పసుపు కుంకుమలు చెరిపేసింది ఎవరు? ఎవరి హయంలో జరిగినాయి? ఎంతమంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల ఎంతమంది మహిళలు బాధింపబడ్డారనేది కూడా మీరు తెలుసుకొని మాట్లాడటం మంచిదని మీకు తెలియజేస్తున్నామండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తల్లులకి ఇంటికి పెద్ద కొడుకుగా, మహిళలకి ఒక ఇంటికి అన్నగా, చెల్లెళ్ళకి మరి తమ్ముళ్ళకి ఆ కుటుంబంలో ఒక నాయకుడిగా, మనసులకు హత్తుకునే నాయకుడిగా ఉన్నారు. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పసుపు కుంకుమ కార్యక్రమాల కింద దగ్గర దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని కోటి మహిళలకు ఇచ్చారు. ఈరోజు మీరు ఇల్లు కట్టుకొని వ్యంగ్యమైన మాటలతో చంద్రబాబు గారిని కించిపరిచే మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎన్ని లక్షల మందికి ఆయన గృహాలు కట్టించి ఆ ఇళ్ల రిజిస్ట్రేషన్ కూడా ఆ ఇంటి ఆడవాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చేస్తున్నారంటే స్త్రీల పట్ల తెలుగుదేశం పార్టీ ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నదనేది మీరు తెలుసుకొని సిగ్గుపడండి. ఒక మాట మాట్లాడే ముందు నరం లేని నాలుక ఎటు తిప్పితే అటు తిరిగిపోతుందని, నోటికి ఏదొస్తే అది మాట్లాడి, ఇది ఎలక్షన్ టైము, మీరు బయటకు వచ్చినప్పుడు తెలుగు రాష్ట్ర మహిళల చేత మీ మొహాన పేడ నీళ్లు కొట్టించుకునే మాటలు దయచేసి మాట్లాడకండి. అనాలోచితమైన మాటలు ఆపేయాలని ఈరోజు మరి డ్వాక్రా మహిళలకు కానీ, మరి అనేక మంది స్త్రీలకు కానీ తెలుగుదేశం పార్టీ ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో మేము తెలియపరుస్తున్నాం. ఒకసారి జాగ్రత్తగా విని తెలుసుకొని మాట్లాడండి. మరి మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో 5 సంవత్సరాలలో బ్యాంకు రుణాలు కేవలం 12,500 కోట్లు పావుల వడ్డీతో మీరు ఇచ్చారు. మా హయంలో ఈ 5 సంవత్సరాలలో 0 వడ్డీతో దగ్గర దగ్గర 68,380 కోట్ల రూపాయలు మా చంద్రన్న గారు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారండి? రాష్ట్రం డివైడ్ అయిపోయింది, కేంద్రం నుంచి సహాయం లేదు, లోటు బడ్జెట్లో మనం ఉన్నా కూడా స్త్రీల పట్ల ఎటువంటి బాధ్యత కలిగిన నాయకుడిగా ఉన్నాడో అనేది దయచేసి తెలుసుకొని మాట్లాడాలని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కేవలం 0 వడ్డీతో రుణాలు 5 లక్షల వరకు ప్రవేశపెట్టింది కిరణ్ కుమార్ గారు రెడ్డి గారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియజేస్తున్నామండి. మీ సొంత డబ్బాలు కట్టుకోవటానికి ఎన్ని రికార్డ్స్తో ఉన్నటువంటివి, పసుపు కుంకుమ కింద దగ్గర దగ్గర 18,398 కోట్లు, మరి వడ్డీ లేని రుణాల కింద దగ్గర దగ్గర 68,830 కోట్ల రూపాయలు, వడ్డీ రాయితీల కింద మరి 2,514 కోట్లు, స్త్రీల రుణాల కింద 4,450 కోట్ల రూపాయలు, ఉన్నతి రుణాల కింద 882 కోట్లు, మొత్తం 95,074 కోట్ల రూపాయలని కేవలం స్త్రీల కొరకు, స్త్రీల పథకాల కొరకు ఇంతవరకు మా చంద్రబాబు గారు ఖర్చు పెట్టి ఉన్నారండి. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా స్త్రీల పట్ల ఇంత డబ్బును వెచ్చించి ఇంత జాగ్రత్త తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కావాలంటే మీకు
ఛాలెంజింగ్గా దీన్ని మేము చేస్తున్నాం. కాబట్టి మీ ఎన్నికల ప్లాన్ కోసం, మీ ఎన్నికల లబ్ధి కోసం ఈరోజు ఊరు ఊర్లో రాష్ట్రాలు ఏ ఊరు వెళ్ళినా కూడా చంద్రునికి నీరాజనాలు పట్టడం చూసి ఎక్కడ ఓడిపోతాం అనే భయంతో మీ కామెడీ స్టంట్ని ఆపేయమని కోరుకుంటున్నాం. రెండవదిగా మరి ఇంకొక కామెడీ షో జరిగిందండి. ఆ కామెడీ షో ఏంటంటే జగన్ అంట సింహం అంట. నిజమే, జగన్మోహన్ రెడ్డి సింహమే. అది ఎక్కడ ఉండాల్సిన సింహమో తెలుసా అండి? జూలో ఉండాల్సిన సింహం. దాన్ని ఆడించే రింగ్ మాస్టర్లు ఎవరో తెలుసా అండి? ఒకటి కేసీఆర్, రెండోది మోడీ. అమ్మా, ఈరోజు సింహం అంటే పౌరుషానికి, నిజాయితీకి, అడవిలో ఉండే రాజు లాంటి ఒక చిహ్నానికి గుర్తుగా ఉన్నటువంటి సింహం. కనీసం కుక్కతో ఒక వంకరలాగా ఎన్నిసార్లు ఎలికి తోకం తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాదు తెలుపు రాదని చెప్పని పోలికలకు కూడా తెలుసుకొని పోల్చండి. మీ జగన్మోహన్ రెడ్డి స్థితి 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడుగా, ఎన్నో రికార్డులు సృష్టించినటువంటి వ్యక్తిగా, సీఎం పోస్టులో ఆయన చేసినటువంటి అభివృద్ధి పథకాల ద్వారా అనేకమైన అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తిగా ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబు గారితో పోల్చదగిన వ్యక్తి కాదు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలని మీకు మేము తెలియపరుస్తున్నామండి. ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రన్న మాకు మళ్ళా రావాలి, మీరే మళ్ళీ మాకు కావాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వెళ్తున్నారు. ఈరోజు మీరు ఎన్ని నిందలేసినా, మీరు గుంటకాడ నక్కలన్నా, మమ్మల్ని హంతకులను చేసినా, లేదు నడి రోడ్డు మీద చంద్రబాబు గారిని కాల్ చేయాలన్నా, ఎందుకంటే మీ కంపెనీ పేరు వైఎస్ఆర్సీపీతో పాటు బూతులు అండ్ ఫ్యాక్టరీ అని పెట్టుకోండి, మీకు ఒక పట్టా కూడా ఇస్తారు. ఎందుకంటే యథారాజా తదా ప్రజలాగా ఒక రౌడీ సూర్పణకుని బూతుల రాణిని పెంచి పోషించి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో సినిమాల్లో టీవీ షోల్లో సంపాదించుకున్నది సరిపోక నగర రాష్ట్ర ప్రజల అభివృద్ధి పథకాలని ఏమాత్రం చెయ్యలేక ఎన్నికల స్టంట్ కోసం మళ్ళీ అక్కడ పాకులాడుతుంది. ఇక ఆమెకు ప్రతినిధులుగా మళ్ళీ మీరు మాట్లాడటాన్ని బట్టి మేము చాలా బాధపడుతున్నామమ్మా. సంస్కారం కలిగి మాట్లాడండి. గుంట నక్కలు మీరు, వైఎస్ఆర్ గారి హయంలో గుంట నక్కల్లాగా ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగేశారో, ఎన్ని సిబిఐ కేసుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరూ ఎరుగున్నారండి. ఈరోజు చంద్రన్న ఒక సోల్జర్ లాగా మా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపలా కాస్తున్నటువంటి ఈజ్ ఎ సోల్జర్, అది తెలుసుకొని మీరు మాట్లాడండి. ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, తలలు నెరిసిపోయినటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని రోజులు జైలు చేసి వచ్చారు, అది మీ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు గారితో పోలుస్తున్నారంటే ఈ సమ్మర్లో పెద్ద కామెడీ షో అని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ ఎన్నికల స్టంటు ఆపమని మరి మేము తెలియచేసుకుంటామండి. అసలు మీకు అసలు రోషం ఉందని మేము అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నారమ్మా మీరు? వైఎస్ కేసీఆర్ గారితో వైఎస్ఆర్సీపీ కలిస్తే నష్టం ఏంటి అని అడుగుతున్నారా? కేసీఆర్ గారు ఏమన్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరు మర్చిపోయినా మేము మర్చిపోమండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సిగ్గులేని కుక్కలు అన్నారు. మనం తినే భోజనాన్ని ఆయన పేడతో పోల్చారు. ఈరోజు ఏ స్వార్థంతో మీరు కేసీఆర్కి బానిసలయ్యారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆల్సేషియన్ డాగ్స్ లాగా, ఒక పొమరేనియన్ డాగ్ లాగా మీరు ఎలా కేసీఆర్ కిందకి మమ్మల్ని నడిపిస్తారో మా తెలుగు రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకొని ఉన్నారండి. ఎన్నికల కామెడీని మీరు ఆపేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమి అభివృద్ధి చేశారని అంటున్నారే, గ్రేటర్ హైదరాబాద్గా దాన్ని తయారు చేసి రెడీమేడ్ ఫుడ్ లాగా, ఫాస్ట్ ఫుడ్ లాగా మీకు దానం చేసిన సిటీల్లో కూర్చొని మీరు మాట్లాడటం కాదండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రండి, పోలవరం ప్రాజెక్టు చూడండి. పట్టసీమ ప్రాజెక్టు ద్వారా ఎంతమంది ఆంధ్ర రాష్ట్ర రైతన్నలు సంతోషంగా ఉన్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు బయట దేశాల నుంచి అనేకమైన మంది ఆదాయాన్ని మనకు పెట్టుబడిగా పెడుతున్నారంటే చంద్రన లాంటి మేధాశక్తి ఉన్న వాళ్ళని చూసి, రాయలసీమని రక్తసీమగా మార్చేటువంటి చరిత్ర మీ జూలో ఉన్న సింహం అని మీరు పోల్చుకుంటున్నారే, ఆ కుటుంబానిదైతే రాయలసీమని రతనాల సీమగా కియో మోటార్స్ ద్వారా అనేక మంది యువతలు
ఈ రక్తపాతంతో చనిపోకుండా వాళ్ళకి కష్టపడే తత్వాన్ని, ఉద్యోగాలతో తమ కుటుంబాలని ఆదుకునే విధముగా నడిపిస్తున్నటువంటి నాయకుడు మా చంద్రబాబు గారు. కాబట్టి కామెడీ షోలన్నీ మీరు ఆపేయాలని, ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలని మీకు తెలియపరుస్తున్నా. లేకపోతే ఎన్నికల టైంలో మీరు వచ్చేటప్పుడు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పసుపు నీళ్ళు కాదు పేడ నీళ్ళు మీ మొహాన కొడతారనేది తెలుసుకోండి. ఈరోజు మరి సెన్సేషనల్ ఇంకొక కామెడీ షో. మొన్న మనం చూసినప్పుడు చంద్రబాబు గారి మీద ఎంత పెద్ద కంప్లైంట్ ఇచ్చి, మాకంటే ఒక సీనియర్ నటుడుగా, మా అందరికీ ఒక మోరల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు, ఎన్టీఆర్ గారి తర్వాత క్రమశిక్షణలో కానీ తన నటనలో కానీ టైమింగ్లో కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడతాడు అనేటువంటి నటుడు అని, ఇంతవరకు ఆయన కన్నా చిన్నవాళ్ళుగా, చిన్న ఆయన వయసు కన్నా మేమెంతో చిన్న ఆర్టిస్టుగా చాలామంది సంతోషంతో ఉండేటువంటి నటుడు మోహన్ బాబు గారు నిన్నటికి మొన్న చేసినటువంటి కామెడీ, తన స్కూల్కి సరైన ఫండ్స్